మండుతున్నట్టు ఉంది. మాట్లాడు. హాయ్ గాయ్స్, ఐఎమ్ బ్యాక్ టు మై ఓన్ ఛానల్. సో నా ఛానల్ని కొంతమంది దొబ్బేసి ఇంకెవరితోనో వీడియోస్ చేశారు, అది నేను కూడా చూశాను. సో నేను నా ఛానల్ని మీకోసం మళ్ళీ తెచ్చేసుకున్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. వాళ్ళు బాగానే అంటారు, అంతలేదు రాలేదని చాలా బెంగ పెట్టుకున్నాను. సో ఈరోజు వీడియో దేని గురించి అని మీరు అనుకుంటున్నారు చెప్పండి. రాశి ఫలాలు. రాశి కన్నా రాశిఫలాలు అంట గైస్. ఓకే, డూ అంతే. మీ రాసుల్ని కింద కామెంట్ చేయండి. మన జ్యోతిష్కురాలైన శ్రీ 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 సాయిమాయి దగ్గరం గారు మీ రాశికి ఏమేమి ఉన్నాయో మొత్తం మీకు రిప్లై ఇస్తారు, లేదా దాని గురించి కూడా తలా ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి మీకు పంపిస్తారు గైస్. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? అండ్ ఈవిడ గారు జ్యోతిష్యంలో పిహెచ్డి ఫ్రమ్ హిమాలయ కొండలండి. యాక్చువల్లీ చిన్నప్పుడే హిమాలయాలో అంటే కాశీకి వెళ్తే ఏదో ఒకటి వదిలేసి రావాలి కదా, సో ఈవిడ వదిలేసి వచ్చారు. సో అక్కడ ఉండి జ్యోతిష్యం, న్యూమరాలజీ, దెయ్యాలు అన్నీ నేర్చుకున్నాం అన్నమాట. సో మీకు ఏమైనా కావాలంటే మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాజిక్స్ చేస్తాం మేము. రెడ్ మ్యాజిక్, బ్లూ మ్యాజిక్, వైట్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్ కూడా. ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే బ్లాక్ మ్యాజిక్. యూనో, ఓకే, యూజ్ కోడ్ షాల్ని 1108 గైస్, యు గెట్ 50% డిస్కౌంట్. నో డిస్కౌంట్స్. ఏమకి నేను డిస్కౌంట్ ఇవ్వను అని యూ పేరు యూజ్ చేసుకుని మీ డిస్కౌంట్ తీసుకోవడం ఏంటి? చీ చీ చీ. అదో బిజినెస్ మళ్ళీ లాస్. అవును, ఓకే. ఫ్రీలాన్సింగ్, దట్స్ వాట్ ఫ్రీలాన్సింగ్ మీన్స్, రైట్? సో ఇప్పుడు మన బాబా మహిళా గారు స్టార్ట్ చేస్తారండి. సారీ బాబా గారు, బాబీ మహిళా గారు స్టార్ చేస్తారు. బాబా కాబోలు బాబీ కదా. ఏమండి, తెలుగులో అండి, హిందీలో కాదు. మీరు నానార్థాలు ప్రతిపదార్థాలు తీసుకోవద్దు, ఓకే? జస్ట్ ట్రూ ట్రాన్స్లేషన్ అనుకోండి. అంటే హిందీ వచ్చిరా అందరికి. సరే, సో ఈరోజు అప్పుడు అన్ని రాశుల గురించి మాట్లాడడం అంటే చాలా కష్టం కాబట్టి రైట్ నౌ లెట్స్ టాక్ అబౌట్ మైన్ అండ్ దాని తర్వాత షాల్ని. ఓకే, సో నా రాశి ఏమిటి అంటే సింహరాశి. ఎందుకు అంత రూడ్గా చెప్పా? సింహరాశి గాయ. ఓకే ఫైన్. సో యా, ఇప్పుడు ఏమేమి బట్టి కూడా రాలేదు, కింద ఫోన్ ఉంది చూసి చెప్తుంది. ఓకే, అందుకే పద్దాకలు కింద చూస్తున్నాం అన్నమాట. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఏంటంటే ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆర్థిక పరంగా విపరీతమైన ఇబ్బందులు. క్యాంటీన్లో డబ్బులు ఉండట్లేదు సార్, క్యాంటీన్కి అయిపోతున్నాయి, అసలు డబ్బులు ఉండట్లేదు నా అకౌంట్లో. అసలు వన్ అయితే 2.4 రూపాయలు ఉంది. అన్ని అబద్ధాలి, అన్ని అబద్ధాలి కదా, ఏం నమ్మద్దు మీరు, సీక్రెట్ ఏం నమ్మకండి. నిజం రా, అసలు ఏం లేరా, కనీసం కచ్చ బయట కూడా రాదురా, దాంతో కచ్చ మ్యాంగో కూడా రాదు. సరే గైస్, కచ్చ మ్యాంగో రాదు, రూపాయి మెలోడీ వచ్చిందిగా, కచ్చ మ్యాంగో 2 రూపీస్. అంటే అది అన్ని అబద్ధాలు. ఎందుకు ఇవన్నీ? సి, మీ ఆదాయం కంటే ఖర్చులు గణనీయంగా పెరగచ్చు. ఆదాయమా, ఎక్కడి నుంచి? నువ్వు అంటే నువ్వు పార్ట్ టైం జాబ్ చేస్తుంది అనమాట గుడి దగ్గర. ఓ, తెలిసిపోయిందా? ఎస్ గైస్, అలా ఏదో చేస్తాం. సో పార్ట్ టైం జాబ్ అన్నా కదా, పార్ట్ టైం జాబ్ వచ్చేసి ఇక్కడ గుడి దగ్గర చేస్తూ ఉంటుంది అనమాట. సో అవి ఇక్కడ సరిపోతుంది ఈ క్యాంటీన్కి, అందుకే ఆదాయం పెరిగిపోయి, సారీ, ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చు పెరిగిపోతుంది. బాబు ఇలా అర్థం చేసుకుంటారా రాశిఫలాలని? ఇంకోటి అయితే మీరు ఆత్మవిశ్వాసంలో అన్ని సవాళ్ళను అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసం ఎక్కడ? ఆత్మవిశ్వాసం ఎంత ఉంటుంది తెలుసా కదా దీనికి, ఆ అమ్మ చేసే పని. అది ఆత్మవిశ్వాసం కాదు, పొగరు పొగరు కాదు. ఇప్పుడు ఏదైనా ఇట్స్ లైక్ సడన్ గా ఏదైనా ఏదైనా వచ్చి అడిగితే ఆమెకు ఆన్సర్ తెలియదు, తెలిసినా అది కన్ఫర్మ్ రాంగ్ ఆన్సర్. ఎంత కాన్ఫిడెంట్ అంటే రియల్ ఆన్సర్ తెలిసినోడికి కూడా డౌట్ వస్తుంది ఇది కరెక్టా రాంగ్ అని. అంతా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను నేర్చుకోవచ్చు సాయం అయితే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. టిప్స్ అడగండి గైస్ కింద కామెంట్స్లో, టిప్స్ ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దాట్ లైక్ దిట్ సేయింగ్. ఓకే, నా సిక్స్ ఫ్లెక్సింగ్. నెక్స్ట్, ఫైనాన్షియల్ ప్లానర్ లేదా అకౌంటెంట్లు వంటి నిపుణుల నుంచి ఆర్థిక సలహాలు తీసుకో.
ఆ గుడి నుంచి వచ్చిన ఆదాయం ఖర్చు పెట్టే క్యాంటీన్ దగ్గరికి మళ్ళీ ఫైనాన్స్ సీఎల్ రావాలంట. ఫైనాన్స్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళాలంటే మ్యాథ్స్ టీచర్ల దగ్గరికి వెళ్ళాలి. అవసర్లా. నెక్స్ట్ రాజపుణ్యం 2. ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మా సార్ మధ్య తెలుగు టీచర్ మీరు వీడియో చేస్తున్నారా? అది చూస్తారా? మా సార్ చూస్తారా? వేసుకోండి అసలు అక్కడ క్లియర్ ఉంది ఆమె నా అని చదివి. దీన్ని బట్టి ఇంక బట్టి ఎంత ఎగ్జామ్స్ రాసుంటే మీ పర్వే ఏం కావాలి అంటే తెలుగు టీచర్ ఓకే. నెక్స్ట్ బాగా నోటికి తిరిగే పదం. అది పోయింది, ఇది కూడా పోయింది, ఇది కూడా పోయింది. తెలుగు టీచర్ చూస్తున్నారా మీరు? అవమానం అవమానం 2. ఇది ఒకటి ఇక్కడ అయిపోయింది. ఆ 2వది కూడా నెక్స్ట్ వీడియోలో అయిపోయింది. అన్ని వీడియోల్లో నేనే కదా అవమానపడేది. నెక్స్ట్ మీ ప్రియమైన వారితో సన్నిహితంగా ఉండడం వల్ల కొంత మార్పులు వస్తాయి. అది నాతో కొంచెం మంచిగా ఉండమని చెప్పండి గైస్. సో సడన్ చేంజ్ ఆఫ్ లొకేషన్ బికాస్ వీ హ్యావ్ సమ్ వీడియో బాంబర్స్ ఓవర్ దేర్. కొంచెం దగ్గర పెడదామా వీడియో? ఈమె నెక్స్ట్ టైం నుంచి ఒక పని చేయండి, ఈమె ఎక్కడ కనిపించాలి నా పేరు చెప్పి 2 కొట్టండి, లేదా గుద్దండి నెక్స్ట్. ఓకే సో ఇందాక ఎక్కడ దాకా ఆపాం మనం? సన్నిహితులతో మంచిగా ఉండాలి. నాతో మంచిగా ఉండమని చెప్పండి కొంచెం. అది చూసారా యాటిట్యూడ్ పిల్ల ఈమె, హ్యాష్ట్యాగ్ యాటిట్యూడ్ స్టార్ మోడల్ బోల్తే. నెక్స్ట్ ఇంకొకటి, ఆరోగ్యకరమైన సహాయక సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యం ఇవి తింటానా, ఆరోగ్యం ఇవి తింటానా, ఆరోగ్యం అంటే 2 కాదు గాయస్ 4 కొట్టండి. ఏం చేశాను నేను, ఏం చేయలే నేను. ఓకే సో ఎక్కడ ఆపా నేను? ఆరోగ్యకరం దీంట్లోనా, ఇవి తింటే ఆరోగ్యం. ఓకే ఫైన్. సహాయక సంబంధాలు, నో గాయస్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ ఆల్సో. సహాయక సంబంధాలు ఎగ్జామ్లో చూపించమంటే ఎవరు చూపిరు కానీ సహాయక సంబంధాలు. నాకేదో డైలాగ్ గుర్తు వస్తుంది బట్ రావట్లేదు. వీడియో అయ్యే లోపల డైలాగ్ కన్ఫర్మ్ చెప్తారు ఈ సెంటెన్స్కి. నెక్స్ట్ థింగ్, విద్యారంగంలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. 1 స్టడీతో. ఓ యా కైండ్ ఆఫ్. అది కూడా లేదు, అది కూడా పని చేయట్లేదు. ఇప్పుడు ఏదో అలా రాసి వచ్చేసాను అంత ఈరోజు ఎగ్జామ్ కూడా. అన్నంత చెప్తుంది ఏం నమ్మద్దు. నెక్స్ట్ ఇంకేమున్నాయి? స్వభావాన్ని ప్రసిద్ధి చెందింది. బహిరంగ ప్రసంగం, చర్చ లేదా ప్రదర్శన కళలు వంటి రంగాలు రాణించవచ్చు. ఒక ప్రాజెక్ట్ ఎక్స్పో జరిగింది దాంట్లో సంచమేంటి చాలా మాట్లాడా నేను దాంట్లో. మీరు ఏదో నా మిగతా టీమేట్స్ చూస్తున్నారా? కామెంట్ చేయండి ఈ సెంటెన్స్. ఇంకేమున్నాయి? కొత్త మార్గాలు అన్వేషించినందుకు కొత్త అవకాశాలు పొందుతారు. వస్తాయి గాయస్ అవకాశాలు, రాటాకు వస్తాయి. పడుకుంటుంది సరిపోతుంది, అయిపోతాయి అవకాశం. సంవత్సరం పొడవునా కెరియర్ పరంగా మంచి అవకాశాలు వస్తాయి. పర్లేదు ఇది నమ్మచ్చు. నాకు నమ్మకం లేదండి చెప్పేగా. ఈవిడికి ఇప్పుడు నా రాశి మీద చాలా కుతూహలం పెరిగిపోతుంది. గెసర్ రాశి కుంభరాశి కుళ్ళు గాయ కుళ్ళు. ఓకే సో ఆమె గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి? పైకెళ్ళి లేదు, ఇక్కడ నెట్టలేదు గాయస్ నెట్టలేదు. సిగ్నల్ రావాలంటే ఏం చేయాలి? ఇలా ఇది పట్టుకోవాలా? అంతే వస్తాము వస్తాము.
సరేనండి గైస్, ఇప్పుడు నా నెట్ ఎట్లా వచ్చేలా లేదు కానీ జనరల్ టాపిక్స్. నెక్స్ట్ వీడియోకి ఏమో గురించి వేద్దామండి, ప్రస్తుతానికి ఈ వీడియోలో నా గురించే అయిపోయింది అంతే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకో విషయం ఏంటంటే మాకు మిడ్ అయిపోయింది అన్నమాట సెమ్టుకి. థ్యాంక్ యూ బాయ్. అండ్ ఇవాళ డే నుంచి, ఐ మీన్ ఇవాళ మధ్యాహ్నం నుంచి హాలిడేస్ టిల్ మే 9th. ఎంజాయ్ పండుగ. బాయ్ బాయ్. 8th.